చిత్తూర్ జిల్లాలోని ఆంజనేయపురం చెక్పోస్ట్ దగ్గర 80 మంది తమిళ కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం చెట్లను నరకడానికి లారీలో వస్తున్న వీరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు 4 బృందాలుగా విడిపోయి వాహనాల తనిఖీని చేపట్టగా ఆంజనేయపురం చెక్పోస్ట్ వద్ద కూలీలతో వస్తున్న లారీని గుర్తించి పట్టుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు ఏంటి? మొత్తం మీద ఈ రోజు ఎర్రచందనం అక్రమణ అడ్డుకట్ట వేయడానికి పోలీసులు, అదే రకంగా స్పెషల్ టాస్క్ పోలీసులు ఎన్ని ఎత్తుగళ్లు వేసినా పోలీసుల ఎత్తుగళ్లకు మించి ఈ రోజు సాహసోపేతంగా ఈ రోజు తమిళనాడు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా తమిళనాడు సంబంధించినటువంటి ఆర్కాట్ నుంచి దాదాపు రాత్రి 80 మంది ఒకే లారీలో, ఏదైతే ఒక లారీకి ఏదైతే లోడు వేసుకుని వెళ్ళేటువంటి లగేజీ లోడ్ వేసుకుని వెళ్ళేటువంటి లారీలు ఏ రకంగా అయితే వెళ్తాయో ఆ రకమైనటువంటి లోడ్ తో వెళ్లే విధంగా లారీకి పైన ఉన్నటువంటి భాగంలో చల్లటి పట్టతో కట్టి లోపల 80 మంది కూలీలు ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి బయలుదేరేటువంటి పరిస్థితి. అయితే పోలీసుల ఇన్ఫార్మర్ తో మాత్రం చాక్చక్యంగా దాదాపు 5 బృందాలుగా ఈ రోజు పోలీసులు రాత్రి 1 గంట సమయంలో రిస్క్ చేసి వాళ్ళని వెంబడించి ఏదైతే ఏర్పేడు నుంచి కూడా ఛేదింగ్ చేస్తూ ఈ రోజు కోడూరు కడప మార్గంకి వెళ్ళేటువంటి ఆంజనేయపురం వద్ద సాక్షిపక్షంగా లారీని ఆపి వాళ్ళందరినీ కూడా 80 మందిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళని ఎవరు పంపించారు, వీరి వెనక ఎవరున్నారు, గతంలో వీళ్ళు ఎప్పుడు ఇప్పటికి ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారు, అయితే ఏ రకంగా వీళ్ళకు లోపల వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకా అటవీ ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉందా, ఒకవేళ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటి అనేక కోణాల్లో పోలీసులు విడివిడిగా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఒక డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం ప్రతి నిత్యం కూడా చేసేచ్చాలా అటవీ ప్రాంతంలో క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా ప్రతి నిత్యం కూలీలు దొరకడం, అదే రకంగా ఎర్రచందనం చెట్లు నరికి పడేసినటువంటి దొంగలు దొరకడం 3 నుంచి 4 ప్రాంతాల్లో ఒకవేళ దొరికినట్లయితే కనుక మరో 5, 6, 7 ప్రాంతాలు మార్గాలు గుండా కూడా ఎగుమతి మాత్రం నిలవున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపు 100 సంఖ్యలో ఉన్నటువంటి స్మగ్లర్లు, కేవలం 10 సంఖ్యలో ఉన్నటువంటి స్పెషల్ టాస్క్ పోలీసులు ఏ మేరకు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఏదో ఒక మార్గం గుండా తమిళనాడు కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాలకైతే మాత్రం ఎర్రచందనం రవాణా ఎగుతూ ఎగుమతి అవుతూనే ఉంది అనడానికి నిదర్శనమే ఈ రోజు ఒకే లారీలో 80 మంది కూలీలు స్మగ్లర్లతో కలిసి ఈ రోజు అటవీ ప్రాంతానికి వెళ్లేటువంటి ఆంజనేయపురం వద్ద ఒకసారిగా అదుపులో తీసుకోవడం అంటే ఏ రకంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఆర్కాడు సంబంధించి తిరువల్లూరు, ఆర్కాడు, ఈరోడు, సేలం, మధురై లాంటి సమీప ప్రాంతాలతో పాటు కేరళ సరిహద్దు ప్రాంతాల్లో నుంచి కూడా ఎక్కువగా అధిక సంఖ్యలో ఏర్పడినటువంటి స్మగ్లర్లు వస్తున్నటువంటిగా కూడా పోలీసులు గుర్తించి ఆయా ప్రాంతాల్లో అనేక కౌన్సిలింగ్ ఇచ్చి కూడా అదే వారి గ్రామాల్లో కూడా ముఖ్యంగా ఏ రకమైనటువంటి స్మగ్లింగ్ ఏదైతే ఎక్కువగా పాల్పడతారో ఆ ప్రాంతాల్లో డైరెక్ట్ విలేజీ కాంతారావు స్థాయిలో వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళకి చైతన్యం పరిచినప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం వెనకడలేనటువంటి పరిస్థితి. కేవలం 2-3 రోజులు అటు ప్రాంతంలో ఉన్నట్లయితే కనుక 30 నుంచి 40 రూపాయల నగదు సంపాదించుకొని వెళ్ళొచ్చినటువంటి ఒక కేవలం దురాస్థాన్ని ఈ రోజు అటవీ ప్రాంతంలోకి వచ్చి చేయచ్చాలా, అటవీ ప్రాంతంలో చాలా విలువైనటువంటి ఎర్ర చందనాన్ని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నప్పుడు కూడా ఏదేమైనప్పటికీ ఎన్ని మార్గాల గుండా పోలీసులు ఒక పక్క డ్రోన్ కెమెరాస్ అదే రకంగా రాత్రి పగళ్ళు ఏదైతే చేయచ్చాలా అటు ప్రాంతానికి వెళ్ళేటువంటి మెయిన్ రైట్. థ్యాంక్ యూ సాయి.